అందరికి నమస్కారం. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి పర్యటన వివరాలు అని చెప్పి రకరకాల పోస్టులు సర్క్యులేట్ అవుతున్నాయి. 6వ తారీఖు 7వ తారీఖు వైజాగ్ లో పర్యటిస్తారని, హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తూ మధ్యలో భీమవరంలో ఆగుతారని, ఇలా అనేక రకమైన వార్తలు చక్రాలు కొడుతున్నాయి. అవి ఉద్దేశపూర్వకంగా పోస్ట్ చేయకపోయినా వైసీపీ మరియు టీడీపీ యొక్క ఉచ్చులో మన వాళ్ళు ఇరుక్కుంటున్నారు. దయచేసి ఇది గమనించండి. అటువంటి పోస్టుల ద్వారా కార్యకర్తల్లో అనవసరమైన భావోద్వేగాలు మరియు పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ పరమైన ఇష్యూస్ కూడా తలెత్తే ప్రమాదం ఉంది. ఒక రకమైన నెగిటివ్ ఇంప్రెషన్ కూడా ప్రజల్లో తీసుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి ఫేక్ పోస్టులను సాధ్యమైనంత వరకు నియంత్రించుకోవాల్సిందిగా ఒక సాటి జనసైనికుడిగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ ఇటువంటి పోస్టులు కనుక పెట్టదలుచుకుంటే మన పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్ లో వచ్చాయా లేదో చెక్ చేసుకుని అక్కడ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మీ ఫేస్బుక్ హ్యాండిల్స్ లో, మీ సోషల్ మీడియా అకౌంట్స్ లో ఇటువంటి న్యూస్ పెట్టవలసిందిగా మిమ్మల్ని అందరినీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ జై జనసేన, జై హింద్.